हाय फ्रेंड्स वेलकम टू आंध्र स्पेशल रेसिपीज मनम चूडबोये रेसिपी वच्चेसी वेजिटेबल बिर्यानी वेजिटेबल बिर्यानी टेस्टीगा पर्फेक्टगा रेस्टारेंट स्टाइल एला चेयालो चूद्दाम। ओके फ्रेंड्स इंक आलस्यम चेयकुंडा तयारी विधानान्नी चूसेद्दाम। मनम मुंदु रेडी चेसुकोवाल्सिन इंग्रेडिएंट्स उल्लिपाय ओकटी मूडु पच्चिमिर्ची కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ 2 పచ్చి బటానీలు 1 బీట్రూట్ 1 బంగాళదుంప అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను। 1 గ్లాస్ రైస్ ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట పాటు వీటిని నానబెట్టుకోవాలి। ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం। ముందుగా కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాగ్రిని వేసుకోవాలి। ఇవి 2 మినిట్స్ పాటు వేగించాలి। ఇవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి। అలాగే ఆనియన్స్ ని వేసుకోవాలి। ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేగించాలి। అలా వచ్చిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ పాటు వేయించాలి। ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ని వేసుకోవాలి। వీటి మొత్తాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి। అలాగే మరొక వైపు ఒక బౌల్ ని పెట్టుకొని అందులో మనం వాటర్ ని వేడి చేసుకోవాలి। 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ ని వేసుకొని వేడి చేసుకోవాలి। ఇవి వేడైన తర్వాత పక్కన ఉంచుకోవాలి। జీడిపప్పు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు। వెజిటేబుల్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి। వీటిని మీడియం ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ పాటు మగ్గించాలి। టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి। వీటి మొత్తాన్ని కలుపుకోవాలి। ఇప్పుడు మనం పక్కనే వేడి చేసుకున్న హాట్ వాటర్ ని ఇందులో వేసుకోవాలి। వేసుకొని హై ఫ్లేమ్ లో ఒక 3 మినిట్స్ పాటు ఉడికించాలి। ఇది కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలాని వేసుకోవాలి। అలాగే టేస్ట్ కి తగ్గట్టు salt ని వేసుకోవాలి। అలాగే కొత్తిమీరను కొద్దిగా వేసుకోవాలి। వేసుకొని మొత్తాన్ని కలుపుకొని లో ఫ్లేమ్ లో 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి। 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిస్తే అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీ పర్ఫెక్ట్ గా వెజిటేబుల్ బిర్యానీ రెడీ। మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।